ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ హరిని. హరివాస్తు, హరి అంటే చాలామందికి ఇప్పటికీ ఏపీ తెలంగాణలో చాలామంది కూడా గుర్తుపడతారు. సో నా పేరు హరి అండ్ మా ఛానల్ నేమ్ కూడా హరివాస్తు. సో మన హరివాస్తు ఛానల్లో ఇక నుంచి మనం కంప్లీట్గా స్థాపత్య వేదకి సంబంధించిన అసలైన వాస్తుశాస్త్రానికి సంబంధించిన రహస్యాలన్నీ మనం తెలుసుకోబోతున్నాం. సో నేను గత వీడియోలో చెప్పిన విధంగా, అంటే ఇంతకు ముందటి వీడియోలో ఏదైతే ఒక చిన్న పాయింట్ చెప్పాను, 100 ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం, ఆ సమాధానం ఏంటి, అది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ గమనించండి, 100 ప్రశ్నలకు ఒకే సమాధానం, అది ఏంటి, ఏమై ఉండొచ్చు, అంటే అసలు ఆ 100 ప్రశ్నలు ఏంటో మాకు తెలిస్తే మేమే చెప్తాము, రైట్ అండి. నేను కొన్ని శాంపుల్స్ రూపంలో చెప్తాను. సార్, మా అబ్బాయికి జాబ్ రావట్లేదు, ఒకటో అనుకుందాం. సార్, మా మెయిన్ డోర్ కొంచెం డిఫరెన్సెస్లో ఉంది, కొన్ని కిటికీలు తప్పులో పెట్టారు. సార్, మా అమ్మాయికి పెళ్ళి కావట్లేదు, మా అబ్బాయికి పెళ్ళి కావట్లేదు. సార్, మా అమ్మాయి మాతో మాట్లాడట్లేదు. సార్, మేము సరైన డిసిషన్ తీసుకోలేకపోతున్నాము. ఏదన్నా ప్లాట్ కొందామంటే మాకు సరైన టయానికి మాకు అందట్లేదు. మాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, మాకు దక్షిణంలో ఆ సమస్య ఉంది, నైరుతిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నదమ్ములు ఎప్పుడూ కొట్లాడుతూ ఉంటారు, వాళ్ళిద్దరూ కలిసి ఉండరు, దాని తర్వాత భార్యాభర్తలు కొట్లాట నడుస్తుంటుంది, పిల్లలు సరైన మాట వినరు, పిల్లలు సరైన మార్గంలో వెళ్ళట్లేదు, ఉమ్మడి కుటుంబాలు ఉండట్లేదు, పెద్దవాళ్ళను చూసుకోవట్లేదు. అర్థమైందండి. ఇట్లా 100 రకాలు అనుకోండి మీరు, అసలు ఈ 100 రకాల దానికి ఒక ఆన్సర్ అందరికీ తెలిసిందే, కానీ అసలైన ఆన్సర్ ఎట్లా సెట్ చేయాలో చాలామందికి తెలియదు. అదేంటి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో అది తెలుసుకునే ముందు కొంత ఇన్ఫర్మేషన్ ముందుగా మీకు చెప్పాలి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియకుండా నేను చెప్పింది మీకు సరిగ్గా మైండ్కి ఎక్కదు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి. ఆ విషయం ఏంటంటే, ఒక 30 ఇయర్సో 40 ఇయర్సో 50 ఇయర్సో అంతకు ముందటి ఇంట్లో అబ్జర్వ్ చేస్తే, 100 సంవత్సరాలైనా సరే ఇంట్లో అబ్జర్వ్ చేస్తే, ఏవైతే నేను ఇన్ని రోజుల నుంచి మీకు పాతకాలం నాటి పద్ధతి అని చెప్పి, పాతకాలం నాటి ఇండ్లు అని చెప్పి, లేదంటే పాత ఇండ్లు సెంటర్ డోర్స్ గురించి చెప్పినవి, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పటికైనా సరే అలాంటి ఇండ్లల్లో ఉండేవాళ్ళు, అంటే అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే పెదనాన్న చిన్ననాన్న కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా ఉమ్మడిగా ఉంటారు. అంటే అందరూ కలిసిమెలిసి అందరూ ఒక్క మాట మీద ఉంటారు. అసలు ఇంటికి వీటికి సంబంధం ఏంటి? అట్లాంటి ఇండ్లల్లో ఉన్నవాళ్ళు 95% అభివృద్ధిలోకి వచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే, మా అబ్బాయి అమెరికా వెళ్ళాడండి, మా అమ్మాయి ఆస్ట్రేలియా వెళ్ళింది, మా పిల్లలు చదువుకోవడానికి ఫారిన్ వెళ్ళారు, లేదు మా అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మా పిల్లలందరికీ కూడా చాలా మంచిగా సెటిల్ అయిపోయారు, మా అబ్బాయి డాక్టర్ అయ్యాడండి, మా అమ్మాయి ఇంజనీర్ అయింది, ఆర్కిటెక్చర్ అయింది. సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫలితము ఆ ఇల్లు కలిగించింది. ఎట్లా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే ఒక ఇంటికి సంబంధించినంత వరకు నేను ఏదైతే స్థాపత్య వేద నేర్చుకున్నానో దీంట్లో అసలు ఎన్ని రహస్యాలు నాకు తెలిసాయంటే, మీకు ఇప్పుడు ఒక సింపుల్ ఒక శాంపుల్ చెప్పాను. అదే సార్, మీరు చెప్పింది కరెక్టే, అయితే నేను గమనించిన ఇళ్ళల్లో వాళ్ళందరికీ సమస్యలు ఉన్నాయి. సరే, ఉన్నాయండి. అయితే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఏ ఇళ్ళల్లో అయితే సమస్యలు ఉన్నాయి అని అంటున్నారో అట్లాంటి ఇళ్ళల్లో మీరు గమనించినట్లయితే నిజంగా వాళ్ళు ఏదో ఒక తప్పు చేసి ఉండొచ్చు, ఏదైనా దోషం వల్లనో లేదంటే రాంగ్ ప్లేస్మెంటో చేసి ఉండొచ్చు అని నా ఎక్స్పెక్టేషన్. 100% అట్లానే ఉండొచ్చు అని నేను చెప్పలేను, ఎందుకంటే చూడాలి, గమనిస్తేనే అర్థమవుతుంది. కానీ 95% అయితే నేను అబ్జర్వేషన్ చేసిన దాంట్లో మంచి టాప్ పొజిషన్లో ఉన్నారు. సౌత్ సెంటర్, ఈస్ట్ సెంటర్, వెస్ట్ సెంటర్, నార్త్ సెంటర్, మీరు ఏది అబ్జర్వ్ చేసినా
100% ప్రతి ఒక్కరు మంచి డెవలప్మెంట్లో ఉన్నారు. సరైన నిర్ణయం తీసుకోవడము, ఎవ్వరికీ మెంటల్ టెన్షన్ లేకుండా ఉండడము, ప్రశాంతమైన జీవితము, తక్కువ సంపద అయినా కూడా ఎవ్వరికీ ఆరోగ్య సమస్యలు ఉండవు, చాలా హ్యాపీ లైఫ్. సో నిజంగా నేను ఎంతమంది దగ్గరికి వెళ్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఒక ఆన్సర్ ఇస్తారు. అదేంటంటే, సార్ మేము ఇంట్లోకి వస్తే మంచి కలిసి వస్తుందా, మంచిగా డబ్బులు సంపాదిస్తామా, అది ఇంపార్టెంట్ కాదండి. సో 100% ఇంపార్టెంట్, మన హెల్త్ బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, అందరి అభివృద్ధి ఉండాలి, చదువులు, జ్ఞానములు, ప్రవర్తనలు ఇవన్నీ కూడా బాగుంటే 100% సక్సెస్ అయిపోయినట్టే. సో అలాంటి సక్సెస్ కావాలనుకుంటే మరి ఇల్లు ఎట్లా సెట్ చేయాలి, దానికి గల మెయిన్ సూత్రం ఏంటి, అది మనం ఇదే వీడియోలో తెలుసుకుందాం. నేను చెప్పిన ప్రతి మాట వినండి, విన్న తర్వాతనే లాస్ట్ స్కిప్ చేస్తే మళ్ళీ మీకు వేస్ట్ అవుతుంది. సో స్కిప్ చేయకండి, మొత్తం వినండి ఒకసారి. ఎందుకంటే అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, సో ఇన్ని రోజుల నుంచి మీరు ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఎక్కడికన్నా వెళ్ళండి, ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడికి ఏ టెంపుల్కి వెళ్ళినా మీరు అక్కడ కూర్చున్నంతసేపు ఒక రకమైనటువంటి ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్ అండ్ ఆ ఎనర్జీ, ఆ ఎన్విరాన్మెంట్ ఇవి డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా, అసలు అక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాకుండా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే సార్ నాకు ఇది అనిపించట్లేదు, నిజమేనండి, అది కూడా కరెక్టే, నేను చెప్తాను దాని రీజన్ తర్వాత చెప్తాను, వెయిట్. అయితే ఈ రకమైనటువంటి ప్రశాంతత ఎందుకు వస్తుంది, ఆ దేవుడు ఏమైనా కలిగిస్తున్నాడా? అయితే నేను టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. సో దానికి సంబంధించిన ఒక కోర్సు కూడా చేసేసాను. సో ఈ టెంపుల్ ఆర్కిటెక్చరు, హౌస్ సంబంధించిన ఆర్కిటెక్చర్ అసలు ఎట్లా చేయాలి, ఇల్లు ఎట్లా కట్టాలి, దీనికి సంబంధించిన డీప్ సబ్జెక్ట్ ఏంటి, మయాన్ మహర్షి చెప్పిన సూత్రాలు ఏంటి, మయాన్ మహర్షి నుంచి గణపతి స్థపతి గారు ఆయన చెప్పిన అన్ని సిస్టమ్స్ మొత్తం ఆయన ఫాలో అయ్యారు, ఆయన దగ్గర నుంచి చాలామంది ఫాలో అయ్యారు, అందులో ఒక వ్యక్తి పేరే రాహుల్. సో ఆయన దగ్గర నుంచి నేను ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొని మీ అందరికీ అందిస్తాను. సో ఇన్ని రోజుల నుంచి ఏపీ, తెలంగాణలో మీరు అబ్జర్వ్ చేస్తే గనక అందరూ చెప్పిన దానికి నేను డిఫరెంట్గా చెప్పాను అని చెప్పి చాలామంది భావించారు. సో నిజంగా నా అదృష్టం ఏంటంటే, నేను ఇన్ని రోజుల నుంచి చెప్పింది 75% స్థాపత్య వేదలో మ్యాచ్ అయిందండి. అర్థమైందా? నిజంగా నాకైతే అసలు ఎంత సంతోషం అనిపించిందంటే, నేను ఇన్ని రోజుల నుంచి చెప్పిందంతా 75-80% అన్నీ కనెక్టెడ్ అయిపోయాయి, ఆ 20% కూడా ఇప్పుడు మనకు వచ్చేసింది. సో టోటల్ 100% అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు ఇల్లు ఎట్లా సెట్ చేయాలి అనేది మనకు తెలిసింది. సో ఈ ఒక్క సూత్రం ఏంటి ఇది తెలుసుకునే ముందు ఇంకొకటే పాయింట్ చెప్తాను. చాలామంది శ్రీశైలం వెళ్తుంటారు, తిరుపతి వెళ్తుంటారు, కంచి కామాక్షి, మధురై మీనాక్షి, సో పెద్ద పెద్ద టెంపుల్స్, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అసలు ఆ టెంపుల్లో ఏముంటుంది. సో ఇందాక మనం డిస్కస్ చేస్తూ మళ్ళీ కొంచెం టాపిక్ డైవర్ట్ అయింది. సో టెంపుల్లో ఏముంటుంది, ఎందుకు అక్కడి వైబ్రేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, అక్కడ ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్గా ఉంటాయి, అక్కడ ఆ ప్రశాంతమైన వాతావరణం ఎందుకు వస్తుంది, ఇది మనం తెలుసుకోవాలంటే ఆ గర్భగుడి ఏదైతే ఉంటుందో, అంటే ఆ విగ్రహం పెట్టే గర్భగుడికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, ఈ క్యాలిక్యులేషన్స్ వచ్చేసేసి 100% ఆయాది సూత్రం ప్రకారం చేస్తారు. దీని తర్వాత ఈ గర్భగుడి చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసేసి విగ్రహానికి సంబంధించిన ఒక పర్టిక్యులర్ మెజర్మెంట్ అనేది చేస్తారు. సో ఈ మెజర్మెంట్ చేసినప్పుడు దానిలో ఒక రకమైనటువంటి శక్తి ప్రవేశపెడుతున్నారు. అర్థమైందా మీకు? సో ఆ రకమైనటువంటి శక్తి ప్రవేశపెట్టినప్పుడు అక్కడ వచ్చే వైబ్రేషన్స్ ఇవన్నీ డిఫరెంట్గా మారుతాయి. సో ఆ గర్భగుడిలోని వైబ్రేషన్స్, ఆ విగ్రహంలోని వైబ్రేషన్స్ ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీని కంటిన్యూ పంచుతూనే ఉంటున్నారు, అంటే అవుట్ సైడ్ వస్తూనే ఉంటుంది. సో ఎక్కడైతే ఈ రకమైనటువంటి ఫ్రీక్వెన్సీ, ఆ ఎనర్జీ,
ఆ వైబ్రేషన్స్ ఏర్పాటు చేయడం కోసం ఒక రకమైనటువంటి క్యాలిక్యులేషన్ తీసుకుంటారు. ఆ రకమైనటువంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు 100% మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే చాలా ప్రశాంతంగా హ్యాపీగా చాలా బాగుందండి మాకు ఇంకొక 4 రోజులు ఉందామనిపిస్తుంది అని అంటారు. నిజంగా ఈ 100 ప్రశ్నలకు ఒకే సమాధానం ఏంటి తెలుసా అండి? ఆయాది సూత్రం. అర్థమైందా? ఆయాది సూత్రం ఏంటి? ఇన్ని రోజులు ఆయం 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 అనుకున్నారు కదా. ఆయం అంటారు కొన్ని చోట్ల, కొన్ని చోట్ల పథకం అంటారు. సో ఈ ఆయంలో మహర్షి మయాన్ చెప్పిన ప్రకారం అంటే యూనివర్సల్ ఎనర్జీని మన ఇంటిలో గనక మనం ప్రవేశపెడితే మనకు ఈ కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఏ రకమైనటువంటి మెంటల్ టెన్షన్ లేకుండా మనం ఇంప్లిమెంట్ చేసి జీవితాంతం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి హ్యాపీగా ఉండే లైఫ్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో ఈరోజు వరకు నేను చెప్పిన ఏ దాంట్లో కూడా దీని యొక్క ప్రాధాన్యం అనేది చెప్పలేదు. సో మన టోటల్ ఇండియాలో తీసుకోండి, అవుట్స్కర్ట్స్లో తీసుకోండి, మీరు ఎక్కడైనా తీసుకోండి, ఈ మెజర్మెంట్స్తోనే మొత్తం క్యాలిక్యులేషన్ చేసి దీన్నే ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సో ఆయాది క్యాలిక్యులేషన్స్ లేకుండా 100% వాస్తు అనబడదు. అయితే సార్ మేము వాస్తుకు కట్టుకున్నాము అనే పదం మీరు వాడాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక ఆయాన్ని మీ ఇంటికి ప్రవేశపెట్టాల్సిందే. ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి గనక మీరు ఇల్లు కట్టుకుంటే, మనం ఏదైతే పాతకాలం నాటి పద్ధతి అని చెప్పి చెప్తామో, అందరూ ఉమ్మడి కుటుంబంలాగా ఉండడము, అందరూ కలిసిమెలిసి ఉండడము, అందరూ ఒక్కటే దారిలో నడవడము, డిఫరెంట్గా కాకుండా అందరి మనస్తత్వాలు కలవడం. సో ఇవన్నీ జరగాలన్నప్పుడు ఏంటంటే మనం 100% ఆయాది రూల్ని ఫాలో అవుతూ వెళ్ళినట్లయితే దీని యొక్క రిజల్ట్ 100% మీకు సక్సెస్ రేట్ ఇస్తుంది. సో నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే, 100 ప్రశ్నలకు సమాధానం ఆయం లేకుండా ఇల్లు కట్టకండి. ఆయం 100% యూనివర్సల్ ఎనర్జీతో క్యాలిక్యులేషన్స్ చేసుకొని మీరు దాన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసి నక్షత్రాలను బేస్ చేసుకొని స్థానబలాన్ని బేస్ చేసుకొని ఇంట్లో అందరి నక్షత్రాలకు మ్యాచ్ అయ్యే విధంగా ఒక ఆయాది క్యాలిక్యులేషన్ తీసుకొని దాన్ని మీరు మీ ఇంట్లో ప్రవేశపెట్టినట్లయితే హ్యాపీగా జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారు. సో నేను ఏదైతే స్థాపత్యవేద నేర్చుకున్నానో కంప్లీట్ టోటల్ బేస్డ్ కేవలం ఆయాది క్యాలిక్యులేషనే, అందులో 90% ఫాలో అవ్వాల్సిందే, మిగిలింది మొత్తం 10% అంటారు వాళ్ళు. సూత్రాలన్నీ 90 ఉంటాయి కానీ ఫస్ట్ సూత్రం ఇది పాటించలేకపోతే ఇంకేం పాటించొద్దు దాంట్లో, ఓకేనా అండి? సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ అయితే మీకు అర్థమైంది. సో ఈరోజు నుంచి ఏ వ్యక్తి అయినా సరే 100% మాకు రిజల్ట్ కావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఆయాది క్యాలిక్యులేషన్స్ చేసుకొని మాత్రమే ఇంటి నిర్మాణం అనేది చేయండి. థ్యాంక్ యూ అండి.